పదవి విరమణ వయసు పెంపుకు కసరత్తు, వయోపరిమితి పెంపుకు సర్కార్ సుముఖం. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించే ఛాన్స్. ఏప్రిల్ నుంచి అమలు చేసే అవకాశాలు, వయోపరిమితి పెంపుతో తప్పనున్న ఆర్థిక భారం. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచేందుకు కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తుంది. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పదవి విరమణ పెంపుపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో పీఆర్సీ విషయంపై కూడా కొంత స్పష్టతనిచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచేందుకు కేసీఆర్ సర్కారు కసరత్తు చేస్తుంది. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పదవి విరమణ పెంపుపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో పీఆర్సీ విషయంపై కూడా కొంత స్పష్టతనిచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించినట్టుగా లేకపోవడం వల్ల ఉద్యోగులకు పీఆర్సీని తృణమోపణమో ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగుల పదవి విరమణ పెంపు వయసును అమలు చేసే అవకాశాలున్నాయన్నారు. గత వారం ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. పీఆర్సీ అమలు కంటే ముందుగానే ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచుతామని టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇదే అంశంపై త్వరలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ సమావేశంలో పదవి విరమణ వయసు పెంపు, పీఆర్సీలపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పదవి విరమణ వయసును పెంచితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుందని అధికారులు అంటున్నారు. 3 ఏళ్ల పెంపు ద్వారా దాదాపు 9,000 కోట్ల వరకు ఊరట లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఆశించినట్టుగా లేకపోవడంతో పీఆర్సీ అమలు కంటే ముందు పదవి విరమణ వయసును పెంచాలనే నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రతి నెల సగటున 450, ఏడాదికి 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారని, వీరికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ భారం ఏడాదికి దాదాపు 3,000 కోట్ల వరకు ఉంటుందని, 3 ఏళ్లలో అది దాదాపు మొత్తం 9,000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పదవి విరమణ వయసును పెంచడంతో 3 ఏళ్ల వరకు వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని, అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయని అంటున్నారు.